మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దూతలూరు మండలంలోనున్న శ్రీ రామలింగేశ్వర స్వామి సంజీవ శేఖరంపై భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో సంజీవ శేఖరం శివనామ స్మరణతో మార్మోగింది. అనంతరం శ్రీ వినాయక స్వామి రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం వద్ద శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో ఈ కళ్యాణాన్ని తిలకించారు. అదేవిధంగా మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో సిద్ధేశ్వరం కూడా ఎంతో ప్రసిద్దిగాంచింది. ప్రకాశం నెల్లూరు జిల్లాల కనుమలలోనున్న భైరవకోన క్షేత్రం నామస్మరణతో మారుమోగుతుంది. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఖమ్మం విజయరామరెడ్డి, రామలింగేశ్వర స్వామి ఉత్సవ కమిటీ చైర్మన్ ఖమ్మం సిద్ధారెడ్డి సత్యనారాయణ, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. తదుపరి పార్వతీదేవి వారిని అడిగారంట, వారి వంశీకులు ఎవరయ్యా, మీ గోత్రమేంది, మీరు ఎవరు, మీ ఋషులు ఎవరు అని మరలా పరమశివుడు అడిగితే అప్పుడు ఈ విధంగా చెప్పారు. ఈ మహాశివరాత్రి వేడుకలు రామలింగేశ్వర స్వామి సన్నిధిలో ఇంకా బాగా జరగాలని, అదేవిధంగా ఈ దుత్తలూరు పంచాయతీలో రామలింగేశ్వర స్వామి కలిసి ఉన్నారు. మరి దుత్తలూరు పంచాయతీకి మనం తూర్పున చూస్తే బ్రహ్మేశ్వరం ఉంది, అదేవిధంగా పరమడ చూస్తే సోమలరేవడ పంచాయతీ ఉంది, ఉత్తరం చూస్తే నర్రవాడ పంచాయతీ ఉంది, అదేవిధంగా దక్షిణం చూస్తే నందిపాడు పంచాయతీ ఉంది. బ్రహ్మేశ్వరుడు, సోమేశ్వరుడు, నర్రేశ్వరుడు, నందీశ్వరుడు, నలుగురు ఈశ్వరుల మధ్య రామలింగేశ్వరుడు దుత్తలూరు పంచాయతీలో వెలసారు. కాబట్టి అదేవిధంగా ఆంజనేయ స్వామి కూడా దుత్తలూరు జంక్షన్లో ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతమంతా కూడా